కడప జిల్లా రాజంపేట వ్యాప్తంగా ఉద్యోగులకు రావాల్సిన పిఆర్సీ డిఏలు సిపిఎస్ రద్దు కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజేషన్ తదితర డిమాండ్ల సాధనకు ఏపీ జేఏసీ అమరావతి ఐక్య వేదిక ఇచ్చిన పిలుపు మేరకు ఉద్యోగులు నల్ల రిబ్బన్ ధరించి విధులకు హాజరయ్యారు ఉద్యమం కార్యాచరణలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరైనట్లు నందలూరు మండలం జేఏసీ నాయకులు తెలిపారు నందలూరు మండలంలోని 56 పాఠశాలల్లో 150 మంది ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు ఈ నిరసన కార్యక్రమం వరుసగా 4 రోజుల పాటు జరుగుతుందని తెలిపారు ఈ నెల 10 వరకు నల్ల బ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన 10 మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసనలు 13వ తేదీ పాత తాలూకు కేంద్రాలలో ర్యాలీ నిరసన ప్రదర్శనలు 16వ తేదీ పాత తాలూకు కేంద్రాలలో ధర్నాలు 21వ తేదీ జిల్లా కేంద్రాలలో ధర్నా చేయనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మారెల్ల శ్రీను కొండమూర్తి పుణ్యావతి రాగసుధ రామకృష్ణ సురేష్ శివయ్య తదితరులు పాల్గొన్నారు ఉద్యోగోపాధ్యాయ కార్మికుల ఐక్యత మరి ఈనాడు ఏపీ జేఏసీ మరియు ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగోపాధ్యాయ కార్మికుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో మరియు అన్ని మండల కేంద్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నటువంటి ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు దాదాపుగా 4 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయులు నిన్నటి నుండి 10వ తేదీ వరకు అంటే 7వ తేదీ నుండి 10వ తేదీ వరకు వరుసగా 4 రోజుల పాటు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతూ తమ నిరసనను వ్యక్తపరుస్తున్నారు ఈ కార్యక్రమంలో లక్షలాది మంది ఉద్యోగోపాధ్యాయులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల అన్ని కార్యాలయాల్లో అన్ని పాఠశాలల్లో మనకు పాల్గొంటున్నారు ఈ 4 రోజుల నిరసన కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ 13వ తేదీ 16వ తేదీ అన్ని తాలూకా పాత తాలూకా కేంద్రాల్లో ధర్నాలు ప్రదర్శనలు అలాగే ర్యాలీలు నిర్వహించబోతున్నాం దీని తర్వాత 21వ తేదీ ఇదే నెల 21వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో మరీ ప్రత్యేకంగా మరీ ప్రదర్శనలు ర్యాలీలు ధర్నాలు ఈ కార్యక్రమాలన్నీ చేపడుతున్నాం ఈ కార్యక్రమం చేపట్టే దాని ముఖ్య ఉద్దేశం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వేలాది మంది లక్షలాది మంది ఉద్యోగ ఉపాధ్యాయులు పిఆర్సీలు లేక ఇప్పటికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాగే 7 విడతల డిఏ ఇంతవరకు ప్రకటించలేదు 7 విడతల డిఏ ప్రకటించాలని అందరం డిమాండ్ చేస్తున్నాం అలాగే సిపిఎస్ రద్దు అని చెప్పారు ఇంతవరకు సిపిఎస్ రద్దు చేయలేదు సిపిఎస్ రద్దు చేయాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ఏపీ జేఏసీ అమరావతి తరఫున కోరుచున్నాం కావున ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల న్యాయపరమైనటువంటి సమస్యలు న్యాయపరమైనటువంటి డిమాండ్లు పరిష్కరించవలసిందిగా